హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి పని చేయబోతున్నా ఫ్రెండ్స్. మీరు చూడండి, ఒక మంచిగా చదువుకున్న ఒక అన్న ఈరోజు ఒక తన లైఫ్ని కూలిపోయాడు. చాలా ఆస్తి ఉండి కూడా బీదోళ్ళగా బ్రతుకుతున్నాడు ఫ్రెండ్స్. 5 ఇయర్స్ అయిందంట. సో ఈరోజు మేము ఇక్కడ ఏదో ఎంజాయ్లాగా పార్టీ చేసుకుంటే ఇక్కడ వచ్చి అన్న మాకు మీట్ అయ్యాడు. సో ఈరోజు అన్నకి మేము చాలా హెల్ప్ చేసాం ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా చూడండి, మా రూమ్లో అన్నం లేకపోతే కూడా అన్నం వండి మళ్ళీ అన్నం తెచ్చి వాళ్ళకి స్ప్రైట్ తాపించి పెట్టినాం ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళు కూడా ఉండాలి. ప్రతిరోజు చెప్తున్నా ఫ్రెండ్స్, బర్త్డే వచ్చినప్పుడు స్టేటస్లో ఫోటోస్ పెట్టడం, ఇది చేయడం అది చేయడం మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ప్లీజ్, వీలైతే ఒకరికి అన్నం పెట్టండి. ఇంత ఎడ్యుకేట్ ఉన్న పర్సన్ ఈరోజు ఇలా రోడ్ మీద కూలిపోతున్నారంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు చూపిస్తా ఒకసారి ఆయనతో మీట్, ఒకసారి చూ. అందరిని చెప్పు హాయ్ అని చెప్పు. హాయ్, బాగున్నారా ఫ్రెండ్స్? ఇగో చూడండి ఫ్రెండ్స్, ఆఫీ బర్త్డే. చూడండి అన్న, నీకు ఏ ఆపద వచ్చినా మాకు చెప్పండి అన్న, ప్లీజ్. దయచేసి మేము ఎలాగో అలా మా దగ్గర ఉన్నంత కొంత అయినా కూడా మేము హెల్ప్ చేస్తామన్నా. ఓకేనా? మంచిగా ఉండాలన్నా. ఓకే, చదువుకున్నాడన్న, చాలా మంచి వ్యక్తి, చాలా చదువుకున్నాడన్న. నిజం చెప్ప, ఐటీఐ చేసిండంట అన్న. ఐటీఐ చేసి చాలా డిల్లర్ కంపెనీలో అక్కడిక్కడ చాలా చేసిండంట. కానీ వాళ్ళ భార్య లేకపోతే సంథింగ్, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు అతన్ని పట్టించుకోకుండా ఏమో చేశారంట ఫ్రెండ్స్. కానీ మంచి వ్యక్తి, ఈరోజు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. ఐ లైక్ ఇట్. ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్. మీరు ఒక యూత్ అయితే తప్పకుండా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ హెల్ప్ చేస్తేనే మన యూత్ అయితే ఫ్రెండ్స్ హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్. చాలా వరకు ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి. అది ఓకే ఓకే. ఆళ్ళు అమ్మే బొమ్మల్లో ఆనందాల సింబల్లో ఆళ్ళకెప్పుడు వస్తాయో సంబరాలు బతుకుల్లో అలా కలిసూపుల్లో అర్థమెవడికి కావాలో నగర మురుకుల పరుగుల్లో నలిగిపోయే అన్యుల బతుకుల్లో ఆనందాలు తరువాత ఆకలి తీరాలో ముందల ఆకలి తీరాలో ఆనందాలు తరువాత ఆకలి తీరాలో అల్లా ఆకలి తీరాలో అల్లు అమ్మే బొమ్మల్లో ఆనందాల సింబల్లో అల్లకెప్పుడు వస్తాయో సంబరాలు బతుకుల్లో బంగులాలో అలంకరణకై బొమ్మలెన్నో చేసే బతుకు గుడిసెలో నా కాళ్ళు మడుసుకొని మింగుతున్నది పచ్చడి మెతుకు మనుషులేమో మండ్లు కట్టుకొని గుడికి పోతారు దేవుని కోసం దేవుడి ముందే కూసోని కొందరు ఎదురు చూస్తారు మనుషుల కోసం ఎవడి ఆకలి గొప్ప దేవుడు గొప్ప ఏమన్నంటే నాస్తి గుడంటారు ఎందుకిట్టని అడిగితే తప్ప కులము మతము వర్గం వర్ణము లేనిదొకటే ఆకలి ధూప కుర్రవాడు ముసలిము తక పొట్ట తిప్పలు ఎన్నని తెలుప ఆకలి అంటే దేవుడు రా రూపున వస్తాడు మనిషి తనం గమనిస్తాడు ఆ కారణమేది ఆకలి తీర్చే గుణముంటే మనిషే దేవుడు అవుతాడు అన్నము రామచంద్ర అన్నదే వస్తులు ఏ